जगत्याल जिल्ला जाबतापूर్లో कांग्रेस नेता हत्य कलकलं రేపుతుంది। कांग्रेस सीनियर नेता గంగారెడ్డిని కారుతో వెనక నుంచి ఢీకొట్టి కత్తితో పొడిచి సంతోష్ అనే వ్యక్తి హత్య చేశారు। కత్తి పోట్లకి గురైన గంగారెడ్డిని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు। గతంలోనే సంతోష్ గురించి పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు। గంగారెడ్డి కుటుంబ సభ్యుల్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు। తమ్ముని లాంటి వాడిని కోల్పోయానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు। గ్రామంలో రాజకీయ కక్షలే హత్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు। హత్యకు నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించారు। దీనికి సంబంధించి పూర్తి డీటెయల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు। రైట్ శ్రీనివాస్, ఇప్పటికే చూసుకుంటే కాంగ్రెస్ నేత హత్యకు గురయ్యారు, గంగారెడ్డిని హత్య చేసిన వ్యక్తి ఏ కారణం చేత హత్య చేసుండొచ్చు, దీనికి సంబంధించి పోలీసుల విచారణ ఇక్కడి వరకు వచ్చింది। జగిత్యాల జిల్లా జాబితాపూర్ గ్రామం లోపల ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది। అయితే దీనికి రాజకీయ కక్షలే కారణము, ఇటు మరియు గంజాయి మత్తు లోపలనే హత్య చేశాడు అని చెప్పి అయితే తెలుస్తున్నది। అయితే సంతోష్ అనేటువంటి వ్యక్తి దారుణంగా హత్య చేసినటువంటి నేపథ్యం లోపల గతం లోపల కూడా ఇటు దసరా పండుగ రోజు బతుకమ్మ పండుగల నేపథ్యం లోపల సంతోష్ కూడా గ్రామం లోపల ఇష్టం వచ్చినటువంటి తీరు ప్రవర్తించడంతో ఇటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారు గంగారెడ్డి సంతోష్ ను మందలించినట్టుగా తెలుస్తుంది। ఈ నేపథ్యం లోపలనే కక్ష పెట్టుకున్నటువంటి సంతోష్ గంగారెడ్డిని ఇది చంపినట్టుగా అయితే తెలుస్తున్నది। అయితే పలుమార్లు కూడా సంతోష్ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినా కానీ పట్టించుకోలేదని చెప్పి అయితే ఇటు కుటుంబ సభ్యులు అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది। మొత్తానికి అయితే ఈ హత్యకు సంబంధించి రాజకీయ కక్షలు తర్వాత గ్రామం లోపల నెలకొన్నటువంటి విభేదాలే కారణమని కూడా తెలుస్తున్నది। మొత్తానికైతే జీవన్ రెడ్డి కూడా ఇటు గంగారెడ్డి హత్య పైన అయితే పోలీసులు వ్యవహరించినటువంటి తీరు పైన అయితే తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది। తన తమ్ముళ్ లాంటి వాడిని కోల్పోయాయని చెప్పి జీవన్ రెడ్డి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు। ఆ పోలీసుల తీరును వ్యవహరిస్తూ పోలీసుల తీరు యొక్క వ్యవహారాన్ని కూడా మొత్తాన్ని కూడా నిరసిస్తూ వీళ్ళందరూ కూడా జగిత్యాల ధర్మపురి రహదారి పైన నిరసనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రత్న మనకు। రైట్ శ్రీనివాస్, అయితే మీరు చెప్పినట్లుగానే గతంలో సంతోష్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు కేసు నమోదు చేయలేదు, ఇప్పుడు హత్యకి గురయ్యేంత వరకు వచ్చింది సిచ్యువేషన్, ఎందుకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు గతంలో? పలు మార్లు కూడా ఈ చంపుతానాన్ని బెదిరించినటువంటి వ్యక్తిపై ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పి అయితే ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోలీసుల తీరు పైన అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది। ఇటు రౌడీ షీటర్ అయినటువంటి వ్యక్తి దాదాపుగా 20 కేసులు కూడా ఉన్నాయి, అతనికి ఎస్ఐతోనూ సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి అయితే ఇటు గ్రామస్తులు తర్వాత రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది। ఆ ఎస్ఐకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి సంతోష్ కావడంతోనే సంతోష్ పైన పలుమార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు అని చెప్పి అయితే గ్రామస్తులు తర్వాత రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది। ఎస్ఐ కాల్ డాటాను తీసినట్లయితే రౌడీషీతో ఎన్నిసార్లు మాట్లాడారో తెలుస్తున్నది। ఆ పోలీసుల అక్రమ దంద వల్లనే కాంగ్రెస్ నాయకుడు హత్యకు గురైనట్టు అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది। అయితే సంతోష్ అనేటువంటి వ్యక్తి ఇటు పోలీసులతో కూడా చాలా స్నేహంగా మెదిలేటువంటి వారు, ఆ నేపథ్యం లోపలనే సంతోష్ పైన ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కానీ చూసి చూడనట్టుగా వ్యవహరించారు అని చెప్పి అయితే పోలీసుల తీరుపైన మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది। ముఖ్యంగా సంతోష్ ఇటు మద్యం సేవించి గ్రామం లోపల విచ్చలవిడిగా ఎవరిని పడితే వారిని తిట్టుకుంటూ కొట్టినా కానీ పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా కానీ రౌడీ షీటర్ పైన ఎలాంటి కేసులు నమోదు చేయలేదు, అతన్ని మందలించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు। ఈ నేపథ్యం లోపలనే ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూడా పొట్టన పెట్టుకున్నాడు అని చెప్పి అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి మనకు రత్న। రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్। ఇందులో
మన కూర్చుండది వాడు కూర్చుంటుంది వాడు పైరలో కూర్చుంటు రాత్రి 11 గంటల వరకు పైరలో కూర్చుంటు వాడు అంటే రౌడీ షీటర్ల స్టేషన్ అన్న ప్రయారిటీ మామూలు అనుకుంటలేదు मोटर बैक स्टाबो कफ्रेंड इंको कारी प्लांट कदा गंगारे पटेल क्याडेट मंच कैंडेट रात्रि पगल आदकना देवड़ जीवन रेडी अनका जीवन रेडी गंगारे पटेल अंटे आने इलांट ओवन मंटा मंच अगर जरूर इंटर पद निमशाल सलाहकर् डैरक्ट काल ना फोन डैरक्ट सलाहकर् काल रेस्पॉन्स मोतम रेस्पॉन्स हंड्रेड काल हंड्रेड इपड़क रेस्पॉन्स ఏ కార్ తోని గుద్దిండు వాడు డ్రగ్స్ తీసుకుంటున్నానా గంజే తాగుతాడు డ్రగ్స్ రెండు తీసుకుంటున్నానాడు ఎవలు ఆ బత్తిని సంతోష్ అన్నడేనే డ్రగ్స్ తీసుకుంటాడు గంజే తీసుకుంటాడు కార్ తోని ఇంకా పల్ల గుద్దిండు కత్తి తోని ఒడిసిండు అన్న మూడు పొట్లు ఒడిసిండు అది జరిగింది అన్న విషయం గంగరెడ్డి పటేల్ అన్నాడు చాలా మంచోళ్ళు మాకు రాత్రి పగలు మన మమ్ముని పోలీసులు పట్టకపోయినా ఆదుకునేటోళ్ళు రాత్రి అయినా మాకు ఇడ ఫోన్ చేస్తే మాకు ఇస్పెట్ వాని చెప్తాడు గంగరెడ్డి పటేల్ దేని కోసమైనా పైన దాడి చేయనికి దానికి దారి ఏంటి ఏం లేదన్న అందరం మంచి ఉంటారు అంత అంత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏంటిని అంత అంత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏంటిని అంత మా కుడి భుజాన్ని చంపించింది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ టిఆర్ఎస్ వాళ్ళు మొత్తం చేయబట్టి చట్టిపోయింది ఇప్పుడు ఈ పిల్ల టిఆర్ఎస్ పార్టీ ఆ టిఆర్ఎస్ పార్టీ ఒరిజినల్ టిఆర్ఎస్ పార్టీ ప్యూర్